పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన మహోత్సవాల్లో భాగంగా డాన్స్ పోటీలు ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆగస్టు 7వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు నిర్వహించాలని నిర్ణయించి ఈరోజు డాన్స్ పోటీలకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించి చాలామంది చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ముందుగా పెర్ఫామ్ చేసిన వాళ్ళందరికీ నేను క్షమాపణ తెలియజేస్తాను. ఎందుకంటే నేను చూసాను మొత్తం ఆల్మోస్ట్ 28 పెర్ఫార్మెన్స్లో ఆల్మోస్ట్ 22-23 ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఎవరికి ప్రైజ్ ఇవ్వాలో తెలియని పరిస్థితుల్లో అంత అద్భుతంగా చేస్తే నిజంగా మాకే గిల్టీగా ఉంది. ఎందుకంటే ఇది మా చేతుల్లో లేదు, అందరికీ ప్రైజ్ ఇచ్చేది కావద్దే, కాకపోతే ముగ్గురినే మేము అక్కడ పంపించగలం సెమీఫైనల్స్కి. మా చేతుల్లో ముగ్గురే ఉన్నారు కాబట్టి బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే మేము ఇంతమంది నిజంగా డాన్స్ పట్ల నిజంగా అందరూ అందరూ చిరంజీవి గారు రక్తదాన ఉద్యమానికి శ్రీకారం చుట్టారని నేను ఈ స్టేజ్ లో చెప్పగలుగుతున్నా. చిరంజీవి గారు భారతదేశంలో మొట్టమొదటి సూపర్ డాన్సర్ మెగాస్టార్ చిరంజీవి గారు. 1987-86 ప్రాంతంలో దుమ్ము దుమ్ముని హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఇన్స్పిరేషన్ తో ఈరోజు ఇంతమంది చిన్నపిల్లలు ఆ పిల్లలు మన లంకేశ్వరంలో
చాలా మంది టెక్నీషియన్స్ కానీ అదే విధంగా మెగా ఫ్యామిలీ పేరు చెప్పి చాలా డ్యాన్స్ స్కూల్ కానీ చిన్న చిన్న ఏదైనా సరే ఈ విధంగా డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసుకుని డ్యాన్స్ అకాడమీ అనగానే స్టార్టింగ్ గుర్తొచ్చింది మెగాస్టారే. అటువంటి మెగాస్టార్ బర్త్డే వేడుకలు ఆగస్టు నెల వచ్చిందంటే మనకు గుర్తొచ్చేది 2022 ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం, ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డే. అటువంటి బర్త్డేని స్టేట్ లెవెల్లో ముందు డిస్ట్రిక్ట్ గా కాంపిటీషన్ లో ఒక ముగ్గురు తీసుకుంటానని చెప్పారు. అలాగే మొత్తం అన్ని జిల్లాల్లోనూ తీసుకుని విజయవాడలో స్టేట్ కాంపిటీషన్ పెట్టి అందులో ఎవరు ముగ్గురు వస్తారని తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. నిజంగా మీ యొక్క టాలెంట్ ని స్టేట్ మొత్తం కూడా గుర్తించే రోజు ముందు అంటే ఆగస్టు 20 మీ అందరూ కూడా అసలు చాలా అద్భుతంగా జరిగింది. నేను చూసిన 2 సాంగ్స్ కూడా ఆ లోకేష్ వేస్తుంటే అసలు ఏంటి, అసలు అతను పుట్టిన చిరంజీవి అనేది ఎక్కడ ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, అద్భుతం అసలు.